హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధా కథలు చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ చాలా విలువైంది గౌరీపురంలో ఉండే సూరమ్మకు గయ్యాలితనము ధనాస ఒక పాలు ఎక్కువగాను పొదపరితనము సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగాను ఉండేవి ఆమెకు ఇద్దరు పిల్లలు వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉండగానే బత్తపోగా ఉన్న ఆస్తినే కర్పూరంలా కరిగిస్తూ వాళ్లను పెంచుకొచ్చింది ఈ మధ్యనే కూతురు లక్ష్మికి పెళ్లి చేసింది ఇక పెళ్లికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు గోపాలుడు బాగా చదువుకుని కచేరీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆ ఉద్యోగాన్ని ఎరగా చూపి ఆడపల్లివారి నుంచి పెద్దగా కట్నకానుకలు లాగి తన పూర్వవైభవాన్ని పొందాలని ఆమె వచ్చిన ప్రతి సంబంధాన్ని వారి ఆస్తిపాస్తులు తూకం వేసి తిరగొట్టడం ప్రారంభించింది తల్లి సంగతి ఇలా ఉండగా గోపాలుడి ఆశలు కోరికలు అందుకు భిన్నంగా ఉన్నవి తాముంటున్న వీధిలోనే నాలుగిళ్ల అవతలు ఉన్న తమ బంధువుల పిల్ల నిర్మలను వివాహమాడాలన్నది అతడి ఆలోచన నిర్మల చురుకుదనము సహనము గల పిల్ల అయితే తనకు నిర్మలతో సవ్యమార్గాన వివాహం జరుగుతున్న ఆశ మాత్రం అతడికి లేదు అందుకు నిర్మల కుటుంబం ఆర్థికంగా తమకంటే తక్కువ స్థితిలో ఉండడం ఒక కారణమైతే నిర్మల తండ్రి రామయ్యకు తన తల్లికి మధ్య ఏవో కుటుంబాల పాత తగులు కారణంగా నివురు కప్పిన నిప్పులాంటి శత్రుత్వం ఉండడం మరొక కారణం ఈ పరిస్థితుల్లో ఏం చేయాలా అని గోపాలుడు చాలా కాలం మొదటపడి ఒకసారి నిర్మలను ఏకాంతంగా కలుసుకుని తను కోరుకుంటున్నదేమిటో వివరంగా చెప్పి మనిషి ఎటువంటిదైనా ఆమె నా కన్న తల్లి ఆమెలో మార్పు కోరుకోవడమే కానీ ఏమీ చేయలేని అసహాయ పరిస్థితి నాది అటు అమ్మని కష్టపెట్టకుండా నేను సుఖజీవితం గడపాలంటే నీ వంటి దాని సహకారం అవసరం నీకు కూడా నేనంటే ఇష్టమైన పక్షంలో మన పెళ్లికి ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించు అన్నాడు తల్లిలాగా కాకుండా మంచివాడు నెమ్మదస్తుడు అయినా గోపాలుడంటే నిర్మలకు ఇష్టమే ఆ ఇష్టాన్ని సూచిస్తూ సిగ్గుతో వంచుకుని కొద్దిసేపు మౌనంగా ఊరుకున్న నిర్మల చివరకు ఉపాయానికేం ఆలోచించవచ్చు కానీ ఎటు తిరిగి అత్తయ్యను కాస్త అయినా కష్టపెట్టక తప్పదు దీనికి గోపాలుని నవ్వి ఉన్నది మొండు జబ్బని తెలిసాక దాన్ని పూర్తిగా మందులతోనే తగ్గించమని పట్టుబట్టే మూర్ఖుణ్ణి కాదు నిర్మల గోపాలుడికి తన మీద ఉన్న అభిమానానికి నమ్మకానికి కృతజ్ఞతగా చూసిన నిర్మల అయితే సరే సాధ్యమైనంత త్వరలో ఏదో ఒక ఉపాయం ఆలోచించి నీకు చెప్తాను అన్నది ఆ తరువాత రెండు మూడు రోజుల్లోనే తండ్రి సహకారంతో నిర్మల ఒక పథకం రూపొందించడము గోపాలుడు దానికి అంగీకరించడము జరిగాయి ఆ రోజు నుంచి వారం గడవకుండా ఒక విచిత్రం జరిగింది ఒకనాటి తెల్లవారుజామున ఇంటి ముంగిట కల్లాపి చల్లడానికి నిర్మల వచ్చేసరికి వాకిట్లో ఒక వృద్ధ సాధువు సొమ్మసిల్లి పడిపోయి కనిపించాడు నిర్మల చప్పున తండ్రిని పిలిచి సాధువును లోపలికి చేర్చి ఉపచారాలు చేసింది కొద్దిసేపట్లోనే తేరుకున్న సాధువును మరి రెండు రోజుల్లో బాగా కోలుకున్నాడు క్రమంగా అతన్ని గురించిన వివరాలు తెలియవచ్చాయి సాధు పేరు కరుణానందుడు అతడి వయసు నూట ఇరవై సంవత్సరాలు గత నూట పది సంవత్సరాలుగా హిమాలయ పర్వత సానువుల్లో ఏకాంత జీవనం సాగిస్తూ అనేక మహిమలు గడించాడు మరొక రెండు సంవత్సరాల్లో నిర్వాణం చెందనున్నాడు గురువు ఆదేశానుసారం తాను నిర్వాణం చెందేలోగా జనావాసాలన్నీ కాలినడకన తిరిగి తన మహిమలన్నీ మంచివాళ్లకు కరుణాహృదయులకు ధారపోస్తున్నాడు అలా తిరుగుతూనే భారం వృద్ధాప్యం వల్ల నిర్మల ఇంటి ముంగిట్లో సొమ్మసిల్లి పడిపోయాడు ఈ వివరాలన్నీ ఇరవై నాలుగు గంటల్లో ఊరంతా తెలిసిపోయాయి ఊరి కొందరు పూలు పండ్లు తీసుకెళ్ళి కరుణానందుడు దర్శనం చేసుకోసాగారు ఒకరిద్దరు వాళ్లకు మాత్రం ఆయనతో సన్నిహితంగా మాట్లాడే అవకాశం లభించింది అటువంటి వారిలో సోరమ్మ ఇంటికెదురుగా ఉంటున్న గంగాధరం ఒకడు గంగాధరాన్ని కరుణించిన సాధువు అతడికి ఏదో మహిమ కూడా ప్రసాదిస్తానని చెప్పాడు ఈ సంగతంతా సూరమ్మకు తెలిసింది మొదట రామయ్య ఇంటికి వెళ్ళడానికి సందేహించిన సూరమ్మ చివరికి ఒకసారి వెళ్ళి సాధువు దర్శనం చేసుకుని తన ఇంటికి ఆహ్వానించి సేవలు చేసి ఏదైనా మహిమలు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చింది తీరా అనుకున్న రోజున సూరమ్మ వెళ్ళేసరికి సాధువు దర్శనం వెంటనే దొరకలేదు అతడు లోపల దీక్షలో కూర్చుని నిర్మలకు ఏదో మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు ఆమె తండ్రి రామయ్య మాటల వల్ల సూరమ్మకు తెలిసినదేమిటంటే సాధువు నిర్మలకు మహాలక్ష్మి మంత్రం ఉపదేశిస్తున్నాడు సంవత్సరానికి ఒకసారి వచ్చే మూలా నక్షత్రయుత పౌర్ణమి శుక్రవారం నాడు ఆ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపిస్తే ఇంట్లోని ప్రతి మూలలోనూ నూట ఎనిమిది చొప్పున బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయి ఇది వింటూనే సూరమ్మకు నిర్మలను తన కోడలుగా చేసుకోవాలన్న ఆశ కలిగింది ఇంతలో లోపలి తతంగమంతా ముగిసినట్టు తెలియవచ్చింది సూరమ్మ లోపలికి పోయి సాధువుకు సాష్టాంగ ప్రణామం చేసి అతన్ని తన ఇంటికి రావలసిందిగా ప్రార్థించింది సాధువు మందహాసం చేస్తూ ఇప్పుడు వీలుకాదు తల్లి ఏ చోట వారం రోజులకు మించి ఉండరాదని గురువాజ్ఞ మరొక ఆరు నెలల్లో అంటే రాబోయే శ్రావణ మాసంలో నిర్మల తొలిసారిగా మహాలక్ష్మి మంత్రం చపించబోతుంది ఉపదేశించిన గురువుగా నన్ను ఆ రోజున ఇక్కడికి వచ్చి నా ఆధ్వర్యంలో పూజ జరిపించమని పట్టుబడుతుంది అప్పుడు నీ ఇంటికి కూడా వస్తాను సోరమ్మ సాధువుకు వినయంగా నమస్కరించి మీ ఇష్టం స్వామి కాకపోతే మరొక చిన్న కోరిక అన్నది ఏమిటో చెప్పు అన్నాడు సాధువు మీ అభిమానానికి పాత్రురాలైన నిర్మల అంటే నాకు దాని చిన్నతనం నుంచి అభిమానం స్వామి ఎంతో కాలంగా దాన్ని నా కోడలు చేసుకోవాలనుకుంటున్నాను కానీ దాని తండ్రికి నేనంటే పిసరంత గౌరవం కూడా లేదు అన్నది సూరమ్మ సూరమ్మ మాట వింటూనే సాధువు కరుణానందుడు కళ్ళు మూసుకుని కొద్దిసేపు తర్వాత తెరిచి నీకున్న ఒక్కగానొక్క కొడుకు గోపాలుడు వాడు కచేరీ ఉద్యోగం చేస్తున్నాడు అవునా అని ప్రశ్నించాడు అవును స్వామి అంటూ సూరమ్మ ఆనందంగా జవాబిచ్చింది సాధువు బయట ఎవరితోనో మాట్లాడుతున్నా రామయ్యను పిలిపించి రామయ్య ఈ సూరమ్మ కొడుకు చాలా ఉత్తముడు నీ కూతురు నిర్మలకు తగినవాడు అని చెప్పాడు రామయ్య చేతులు జోడిస్తూ తమ ఆజ్ఞస్వామి అన్నాడు ఆ తర్వాత నెల తిరగకుండానే రామయ్య నిర్మలకు గోపాలుడికి వివాహం జరిపించాడు వివాహం అయిన వెంటనే కాపురానికి వచ్చిన నిర్మల కూలీల చేత పాడుపడినట్టున్న పెద్ద పెరుడును బాగు చేయించింది రకరకాల కూరగాయల మొక్కలు నాటింది ఆ పెరట్లోనే ఒక మూలగా పాక వేయించి అందులో రెండు గేదెల్ని కొని తెచ్చి పెట్టి పాల వ్యాపారం ప్రారంభించింది ఈ విధంగా నాలుగు నెలలు గడిచేసరికి కూరగాయలు పాలు అమ్మగా వచ్చిన లాభాలతో సూరమ్మ అక్కడ ఇక్కడ చేసిన అప్పులు తీర్చి కొంత డబ్బు వెనక వేసింది తన కోడలు ఏ మంత్రం జపించకుండానే డబ్బు సంపాదిస్తున్నదని సూరమ్మ సంతోషించినా రాబోయే శ్రావణమాసంలో మహాలక్ష్మి మంత్రం జపించి ఆమె కూడబొట్టబోయే బంగారు నాణాల కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది కొన్నాళ్లకు శ్రావణమాసం వచ్చింది ఒకనాటి ఉదయాన రామయ్య గంగాధరం వెంటరాగా సాధువు కరుణానందుడు వచ్చాడు తనను చూడగానే పొంగిపోతూ అతిథి మర్యాదలకు పూనుకున్న సూరమ్మతో సాధువు ఏం సూరమ్మ ఇల్లు కలకల్లాడుతున్నది నీ కోడలు మంత్రం జపించకుండానే నీ ఇంటికి మహాలక్ష్మి వచ్చినదన్నమాట అంటూ తను పెట్టుకున్న నకిలీ గెడ్డము జడలు తీసి పక్కన పెట్టాడు సూరమ్మ నిర్గాంతపోతూ చూసి ఏమిటి మోసం అంటూ కోపంగా మరేదో అనబోయింది కానీ కరుణానందుడిగా వేషం వేసుకువచ్చిన వృద్ధుడు ఆమెను వారిస్తూ నన్ను నానా మాటలు అనబోయే ముందు నేనెవరో గుర్తుపట్టగలవేమో ఒకసారి పరీక్షగా చూడు సూరమ్మ అన్నాడు అతన్ని పరీక్షగా చూసిన సోరమ్మ అతన్ని గుర్తుపట్టి తడబడుతూ మీరా అంటూ తల వంచుకున్నది అప్పుడు వృద్ధుడు శాంతంగా గుర్తుపట్టావు కదా అని అక్కడే ఉన్న గోపాలుడి కేసి తిరిగి నాయన నేను మీ నాన్నకు స్వయానా పినతండ్రిని తండ్రిని మీ అమ్మకు పినమామగారిని నాకు అప్పట్లో ఊళ్ళు తిరిగి నాటకాలు వేసే అలవాటు ఉండేది అది మా అన్నయ్యకు అంటే మీ తాతకి ఇష్టం ఉండేది కాదు నా అభిరుచి వదులుకోలేక నేను మరొక ఊరు వెళ్ళిపోయాను వృద్ధులైన అత్తామామల్ని మీ అమ్మ నానాబాధలు పెట్టి కట్టుబట్టలతో వీధిలోకి తరిమేసింది ఆ తరువాత వాళ్ళ జీవితం కడదాకా నా దగ్గర సుఖంగా గడిచిన వాళ్ళు మాత్రం చివరి క్షణం వరకు కొడుకు కోసం బాధపడుతూనే ఉన్నారు అంటూ ఆగి సూరమ్మను ఏం తల్లి నేను చెప్పిన దాంట్లో అబద్ధం పాలు ఏమీ లేదు కదా అని ప్రశ్నించాడు సూరమ్మ వెలవెలపోతూ తల పక్కకు తిప్పుకున్నది వృద్ధుడు ఒక క్షణం ఆగి గోపాలుడితో ఇదంతా ఈ రామయ్యకు గంగాధుర్నికి తెలుసు నువ్వు నిర్మలం చేసుకోవడానికి నిశ్చయించుకున్న తర్వాత నిర్మల రూపొందించిన పథకంలో సాధు పాత్రకు రామయ్య గంగాధరం నన్ను ఒప్పించారు ఆ పైన జరిగిందంతా తెలిసిందే ఇక మీ అమ్మకు చెప్పవలసిందే మిగిలింది అంటూ సూరమ్మ వైపు తిరిగి అత్తామామల్ని కాల్చుకుని తిన్నా నీ వంటి దానికి నిర్మల్ లాంటి కోడలను తీసుకువచ్చి నీ కొడుకు నేను చాలా అదృష్టవంతరాలను చేశాడు నిర్మల గుణగణాలు నీకు తెలియడం కోసమే ఈ ఆరు నెలలు గడువు ఇచ్చాను ఇప్పటికైనా అర్థం చేసుకుని సవ్యంగా ప్రవర్తించావా సరే సరి లేదా నిర్మల్ కూడా ఒకనాటి సూరమ్మలా ప్రవర్తిస్తుంది అని చెప్పాడు ఆఖరికి పరిస్థితి అంతా పూర్తిగా అర్థం చేసుకున్న సూరమ్మ బొటబట కన్నీళ్లు కారుస్తూ మామయ్య నా తప్పు నాకు తెలిసింది మీరు చెప్పినట్లు నిర్మల నా కోడలు అవ్వడం నా అదృష్టం ఈ ఆరు నెలల్లోనే మా ఇంటి పరిస్థితులు పూర్తిగా మార్చేసిన నా కోడలు అన్ని విధాలా ఈ ఇంటి మహాలక్ష్మి అని చెప్పింది సూరమ్మలో వచ్చిన మంచి మార్పుకు సాధు వేషల్లో ఉన్న ఆమె పినమామతో పాటు అక్కడ ఉన్న వారందరూ చాలా సంతోషించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్